రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాచర్ల బొప్పాపూర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏటివల రాచర్ల గొల్లపల్లిలో గల ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ కు కరోనా పాజిటివ్ రాగా అతనికి ఆర్ఎంపీ వైద్యులు చికిత్స చేయగా అతని ద్వారా బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీకి కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి ధర్మనాయక్ తెలిపారు. బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ గ్రామంలో సుమారు 40 మందికి చికిత్స అందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగకూడదని తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్ తెలిపారు. డాక్టర్ భాను గారికి గత రాత్రి 10 గంటలకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చడం వలన గ్రామ ప్రజలందరికీ గ్రామ పాలకవర్గ మరియు సర్పంచ్ తరఫున విన్నవించి చెప్పడం ఏంటంటే, దయచేసి భాను ద్వారా ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో గత 15 రోజుల ముందు నుంచి కావచ్చు నేటి వరకు, దయచేసి వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటీర్ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి ఏమైనా సింప్టమ్స్ కానీ సింప్టమ్స్ ఉన్నా లేకున్నా కూడా వాళ్ళే పేరు నమోదు చేసుకుంటే అయితే వాళ్ళ గ్రామ వాళ్ళ ఇంట్లో వరకు సింప్టమ్స్ ఉంటే హాస్పిటల్ పంపించే బాధ్యత మాది, టెస్ట్ చేయించే బాధ్యత మాది. దయచేసి వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళ కుటుంబీకులం కానీ గ్రామంలో కానీ పొరుగు గ్రామాల వాళ్ళందరినీ కూడా కాపాడే బాధ్యత మీదే కాబట్టి తప్పకుండా దయచేసి మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ ఆరోగ్యం పట్ల అదేవిధంగా గ్రామ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీ అంతా మీరు స్వచ్ఛంగా ముందుకొచ్చి మేము బాగా ద్వారా టీటీఆర్ తీసుకున్నామంటే మేము ఏం చేయాలన్నా మేము ఆలోచించి టెస్ట్ పంపడం లేకపోతే హోమ్ క్వారంటైన్ అన్నది ప్రతి ఒక్క బాధ్యత మేమే తీసుకుంటాం. దయచేసి మరొకసారి అందరికీ విన్నవించి ఏంటంటే గ్రామ ప్రజలకు తప్పకుండా స్వచ్ఛందంగా మీరే పేరు మీరు ఫోన్ చేసి నాకు పేరు చెప్పినా కూడా మీ పేరు బయట చెప్పకుండా మేమే తగు చర్యలు తీసుకుంటామని మరొకసారి గ్రామ ప్రజలకు తెలియజేస్తాం.